జీడి చెట్లు ఎలా స్టార్ట్ అవుతాయి, అసలు ఎక్కడ పెరుగుతూ ఉంటాయి? ఒక జీడి తోట మీదేనా? జీడి తోట మీదేనా? ఎంత కాలంగా సాగు చేస్తున్నారు? ఒక 10 సంవత్సరాల నుంచి అన్నా. జీడిలో కూడా చాలా రకాలు ఉంటాయంట కదా, సో ఎన్ని రకాలు ఉంటాయి మొత్తం అన్నా? మనకి తెలిసినవి అయితే రెండు రకాలు అన్నా. ఒకటి ఏంటంటే దేశవాళ్ళు అన్నా, రెండు ఏంటంటే హైబ్రిడ్ అన్నమాట. ఒక చెట్టు నుంచే మనకి 20 కేజీలు 30 కేజీలు మనకి పిక్కలన్నీ రావడం జరుగుతుంది అన్నమాట. కేజీ పిక్కలు మనకి ఎంతగా అమ్ముతారంటే 100 రూపాయల నుంచి 150 రూపాయల దాకా కొనుక్కొని పట్టుకెళ్ళిపోతూ ఉంటారు అనమాట. నా చేతిలో ఉంది కదండి, ఇది కాల్చిన జీడిపప్పు అండి. ఒకసారి మీరు చూడొచ్చు, కాలిస్తే చాలా చక్కగా అది బాగా రోస్ట్ అవుతుంది. ఈ జీడి పంట అన్నది మంచి పంట, లాభదాయకమైన పంట. స్టార్ట్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు, కాకపోతే ఒక 30 వేలు పెట్టుకొని దిగొచ్చాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ యాప్ ఫార్మింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, మొత్తానికైతే మనము కేడిఆర్ కొండదొర రాజు ఒక తోటలోకి అయితే రావడం జరిగింది. సో మనం చూస్తున్నాం కదా, జీడి తోట అనమాట. సో చూస్తున్నారు కదా, కాయ కింద జీడి తోటని ఎలా సాగు చేస్తూ ఉంటారు, దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో పంట అనేది ఎలా వస్తూ ఉంటుంది, అసలు వీళ్ళు మార్కెటింగ్ ఎలా చేసుకుంటూ ఉంటారు, సో ఎలాంటి నీళ్ళల్లో ఇవి పండుతూ ఉంటాయి, ఈ మాటలన్నీ కూడాను సో కేడిఆర్ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కేడిఆర్ అన్నా, ఏంటి కథ? అదే తోట చూడడానికి వచ్చానన్నా, మామూలుగా తోట ఎలా ఉందా, దీని పరిస్థితి ఏంటని చెప్పి వచ్చానమాట. చాలా చాలా బాగుంది అన్నా. సో వీటికి సంబంధించి అన్నా, జీడి చెట్లు ఎలా స్టార్ట్ అవుతాయి, అసలు ఎక్కడ పెరుగుతూ ఉంటాయి చెప్పు. అసలు ఈ యొక్క జీడి తోట మీదేనా? జీడి తోట మీదేనా? ఎంత కాలంగా సాగు చేస్తున్నారు? ఒక 10 సంవత్సరాల నుంచి అన్న. 10 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు. ఓకే, ఈ జీడి తోటకి సంబంధించి చాలా విషయాలు అయితే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో నువ్వే చెప్పాలండి కూడా. తప్పకుండా, నేనే చెప్తానన్నా. సో ముఖ్యంగా జీడిలో కూడా చాలా రకాలు ఉంటాయంట కదా, ఎన్ని రకాలు ఉంటాయి మొత్తం అన్న? మనకి తెలిసినవి అయితే రెండు రకాలు అన్నా. ఒకటి ఏంటంటే దేశవాళ్ళు అన్నా, రెండు ఏంటంటే హైబ్రిడ్ అన్నమాట. దేశవాళ్ళ గురించి చెప్పి అప్పుడు హైబ్రిడ్ చెప్పడానికి మీకు ప్రయత్నిస్తాను. దేశవాళ్ళు అన్నది ఏమీ లేదన్నా, నాటు ఎత్తనం అన్న. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు చెట్టు వేసారంటే ఆ చెట్టు నుంచి క్రాప్ అన్నది వస్తుంది కదన్నా, వచ్చినప్పుడు అయ్యే ఎత్తనం తీసుకొని మనకి బ్యాగులు అన్నది వేయడం జరుగుతుంది. మనకి మొక్క వస్తే ఇంకా అది కొండపూడలు కానీ కింద భూములు కానీ వేసుకుంటే అది దేశవాళ్ళ మొక్క అన్నమాట. అది అలాగే వేసి దాని దేశవాళ్ళ మొక్క అంటారు. అదే ఈ కాలంలో ఏంటంటే ఎక్కువ హైబ్రిడ్ మొక్కలు అన్నది వాడుతున్నారన్న. అంటే ఆ హైబ్రిడ్ అన్నది ఏంటంటే మనకి తక్కువ కాలంలోనే ఎక్కువ పంట అన్నది వస్తుంది అన్నమాట. ఒక మొక్క వచ్చేసి 80 రూపాయల నుంచి 150 రూపాయల దాకా ఉంటుంది అన్న మొక్క. ఒక మొక్క వచ్చేసి మార్కెట్ దొరుకుతాయి, మనకి దొరుకుతాయి ఇక్కడ. డీ పోలవరం నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మన తుని పాకిరిపేటలు అన్నది దొరుకుతున్నాయి మొక్కలు వచ్చేసి. ఒక మొక్క వచ్చేసి 80 రూపాయల నుంచి 150 రూపాయల దాకా. దేశీ అయితే? దేశీ అయితే మనం వేసుకొచ్చాన. మీరే మనం ఎట్లా వస్తే ఈ యొక్క కాయతో వేసేసుకుంటూ వచ్చేస్తాను. ఇప్పుడు ఇది కాయ కింద పడింది, చక్కగా నీట్ గా ఎండిపోయింది కూడా. సో మేబి ఏది విత్తనం వేయాలి? ఇది వేయాలన్న? ఇదే వేయాలన్న. ఏది? ఇదిగోన్న ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది పిక్క కదన్న, జీడి పిక్క కదన్నా. అవును, ఈ పిక్క అన్నది ఇలా తొలగించేసి ఇలా 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 తిప్పితే మనకి పిక్క అన్నది వస్తుంది అన్న. ఇలా వచ్చిన తర్వాత మన బ్యాగులు అన్నది ఇలా వేసుకుంటే మనకి మొక్క అన్నది వస్తుంది అన్న. ఒక 10-15 రోజులకి అన్నది మొక్క అన్నది వస్తుంది. అప్పుడు మనం ఎక్కడైతే వేయాలనుకుంటున్నా జీడి మొక్క అక్కడ వేస్తే మనకి జీడి మొక్క అన్నది వస్తుంది అనమాట. ఈ బొడ్డ అన్నది ఇలా పారేయచ్చు అనమాట. సో ఇది మీరే వేసుకోవచ్చు. హైబ్రిడ్ కావాలంటే మార్కెట్ మార్కెట్ లో ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు మీరు? అది ఒక ఎకరన్నర ఉంటుంది అన్న. ఎకరన్నర ఎన్ని మొక్కలు ఉన్నాయి మొత్తం? ఒక ఎకరానికి వచ్చేసి దేశవాళ్ళు అయితే ఒక 70 మొక్కలు వేసుకొచ్చానా. అదే హైబ్రిడ్ వచ్చేసి 80-100 మొక్కల దాకా వేసుకొచ్చానా. ఎందుకంటే మనకి ఈ హైబ్రిడ్ అనేది పక్కపక్కన వేసినా సరే మనకి బేగా క్రాప్ అనేది వస్తుంది అన్న. ఇప్పుడు దేశవాళితో వచ్చిన బాధ ఏంటంటే, ఇప్పుడు దేశవాళి మొక్క ఇప్పుడు వేసాం అనుకోన్నా, ఇప్పుడు వేస్తే పక్కగా 3-4-5 సంవత్సరాల దాకా మనకు కాప అనేది రాదన్న. ఒకవేళ వచ్చినా ఎక్కువ కాప అనేది అసలు రాదన్నమాట. హైబ్రిడ్ అంటే 1 సంవత్సరం వేసాం అనుకున్న హైబ్రిడ్ వచ్చే సంవత్సరం కల్లా మనకి కేజీనార పిక్కలు అనేది వస్తుంది అన్న ఒక చెట్టు నుంచి. సూపర్. అయితే అవును కేటీఆర్, మరి ఇది కొండ ప్రాంతం కదా, నీళ్ళు అసలు దొరకవని చెప్పి ప్రతిదానికి చెప్తున్నావు కొండ ప్రాంతంలో, మరి దీని పరిస్థితి ఏంటి? ఇది కూడా అంతేనా అన్న? కొన్ని ఏంటంటే మనకి బోరు ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా ఉంటే మనకి రైతులు ఏం చేస్తారంటే ఈ డ్రిప్ లైన్ అనేది ఎడతారన్న.
ఓహో, ఎక్కడ నుంచి వచ్చారు? ఇది అక్కడ బోర్ ఉంటది అన్నల్ల, అక్కడ ఎక్కడో చాలా దూరం ఉంటది. అక్కడ నుంచి ఒక డ్రిప్ లైన్ లేదంటే రెండు మూడు డ్రిప్ లైన్లు అన్నది తీసి ఇలాగా చెట్టు మొదలు అన్నది వేస్తారన్న. మంచిది, దాని వల్ల మనకి ఎక్కువ క్రాప్ వచ్చే అవకాశం ఉందన్న. అదే కొంతమంది రైతులు ఏంటంటే కొండపూడిలో మనకి డ్రిప్ లైన్లు పెట్టుకోవడం చాలా కష్టం. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ చూడండి ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు అన్నది చాలా పెద్ద గుంత తీసేటువంటి ఇక్కడ నుంచి ఇక్కడ, అంటే ఇక్కడ నీరు అన్నదే బాగా వర్షాకాలం అంటే జూన్ జూలై మనకి ఏంటంటే వర్షాలు ఎక్కువ పడడం వల్ల నీరు అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది అన్న. ఈ స్టోర్ అవడం వల్ల ఏంటంటే మొక్క అనేది నీళ్ళు అంతే అన్నమాట ఏర్లుగా అన్నది. తర్వాత ఈ ఆకు ఎక్కువ రావడం వల్ల మనకి ఇదే సేంద్రియ ఎరువు కింద తయారయ్యి మనకి బాగా క్రాప్ ఇస్తుంది అనమాట. అలాగా ఆ విధంగా పండిస్తారన్న. వెరీ నైస్. సరే, మరి పువ్వు పోస్తుంది కదా, పువ్వు పూసిన తర్వాత ఎన్ని రోజులకి మనకి ఇది పండు అవుతుంది? దాదాపు ఇప్పుడు డిసెంబర్ జనవరి నెల అన్నదే మనకి పూత పింజి మొత్తాన్ని కనబడతాయన్న. మరి మే నెలకల్లా మనకి బాగా ఇలా బాగా మగ్గిపోయి పడిపోతుంటాయి అన్నమాట. మే నెలకి చేతికి పంట ఎగ్జాక్ట్ గా వస్తుంది. ఇప్పుడు మనం చూసినట్టు చాలా పండిపోయినాయి, చాలా కింద పడిపోయి ఉన్నాయి కూడా. మనకి మే నెల అన్నదే మొత్తం పంట బాగా పంట ఇక్కడ భలే ఉన్నాయి అన్ని కూడా. అయ్యో పడిపోయినా పర్లేదన్న. అంటే మేము రైతులు వచ్చేసి ఈ కాయలన్నీ కొయ్యమన్న, ఈ పొల్లు ఉన్నాయి కదా ఈ పొల్లు వచ్చేసి కొయ్యమన్న గాలికి, తర్వాత చెల్తున్న గాలి అదే గాలికి, తర్వాత ఈ పక్షులు ఇలా పొడిచి తినేయడం దాని వల్ల పడిపోతుంటాయి అన్నమాట. మంచి సువాసన కూడా వస్తుంది. తినొచ్చన్న, మంచి పండు కోసిస్తానా కానీ మీకు. ఇదిగోనన్నా ఈ పండు తినండి అన్న, చాలా బాగుంటది. అలాగని జీడి పొల్లు అన్న ఎక్కువ తినలేమన్న, కొంచెం వగరగా ఉంటాయి ఇక్కడ పడేస్తుంది. చిన్న వగరగా ఉంటుంది అన్న. మరి ఇంత సువాసన చూసిన చాలా తీగ ఉంటుంది అనుకున్నాను. తీగా ఉంటుంది కానీ ఎక్కువ తినలేమన్నా ఈ జీడి పళ్ళు అన్నాయి. సరే సరే, టేస్ట్ టేస్ట్ చేయండి అన్న. కొంచెం ఒకరిగా ఉంది కదా, ఒకరిగా ఉంది, ఎంత సేమ్ తీగ కూడా ఉంది, తీగ ఉంటుంది అన్న. ఎక్కువ పళ్ళు తినలేమన్నా చెప్పిన కదా, ఒకటి రెండు టేస్ట్ చేసి పర్లేదు. బాగుంది, మీరు కూడా టేస్ట్ చేయండి. ఈ పళ్ళు కూడా అమ్ముతున్నారు బయట కదా, నేను చూసాను చాలా మార్కెట్ కూడా అమ్ముతున్నారు వీటిని కూడా అమ్ముకోవచ్చు. సో దాట్స్ ఇట్. సో మొత్తానికైతే పూత జనవరిలో అలా వస్తూ ఉంటుంది, డిసెంబర్ నెల తర్వాత జనవరి, అలాగా ఆ టైంలో మనకి పూత అన్నది దిగుతుంది అన్న. మార్చి ఏప్రిల్ అన్నది మనకి బాగా పింఛి కాయతో మొత్తం ఉంటుంది. మే నెల కల్లా మనకి కోప అన్నది వచ్చేస్తారు. ఓకే, సరే. సో దీనికి సంబంధించి ఏమైనా తెగులు వస్తూ ఉంటాయా? తెగుళ్ళు అయితే అక్కడ ఆ ఏరియాని పెట్టి మనకి తెగుళ్ళు అనేది రావడం జరుగుతుంది అన్న. దీనికి వచ్చేసి జీడి తోటలకి ఏంటంటే మొదటగా మనకి ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే టీ దోమ, రసం పీర్చే పురుగులు, తర్వాత ఏంటంటే అగ్గి తెగులు అన్న. అగ్గి తెగులు ఒకటి వస్తుంటది కాబట్టి రైతు మళ్ళీ ఎక్కువగా ఎక్కడ నష్టపోతాడంటే చిలకలు, ఈ ముళ్ళ పందులు అవి ఉంటాయి అన్న. బాగా తెలిసి ఉంటది ముళ్ళ పందులు అంటే ఎక్కువ ముళ్ళు ఉంటాయి. అలాంటి పందులు వచ్చి మనకి ఆ జీడి చెట్టు మొదలు అన్నది ఏరన్నది ఏరులను కొడేస్తుంది అన్నమాట. ఎందుకని తీగ ఉంటది అన్న ఏరన్నది, దాని వల్ల మొత్తం ఆ ఇబ్బంది పెడుతుంటాయి అన్నమాట మనకి. అక్కడే చాలా నష్టపోయే అవకాశం ఉంది రైతు. ముళ్ళ పందులు ఇక్కడ తిరుగుతూ ఉంటాయా? తిరిగితే కొండపూడి ప్రాంతాల్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాయి అన్న. దానివల్ల ఎక్కువ రైతన్నా నష్టపోవడం జరుగుతుంది అనమాట. లేదంటే మంచి లాభదాయకమైన పంట అన్నది, సూపర్ పంట. సరే, సూపర్ అయితే మొత్తానికి ఒక మూడేళ్లకి నాలుగేళ్లకి ఐదేళ్లకి అలా అలా స్టార్ట్ అవుతుంటుంది. అలాగా పెరుగుతుంది చెట్టు కూడా, అసలు మామిడి చెట్టు లాగా అంత ఎత్తు బాగా పెరుగుతుంది, పెరుగుతుంది అన్న. ఒక చెట్టుకు వచ్చేసి ఎన్ని కాయలు వస్తాయి, ఐ మీన్ ఎన్ని కేజీల కాయలు వచ్చేసి? ఇప్పుడు దేశ వల్ల అయితే అన్న స్టార్టింగ్ లో అయితే మనకి కేజీ రెండు కేజీలు అలాగ రావడం జరుగుతుంది అన్న. అదే హైబ్రిడ్ అయితే వేసిన సంవత్సరానికి మనకి రెండు మూడు సంవత్సరాలు ఆగితే పక్కగా మనకి అది కూడా మూడు కేజీలు రెండు కేజీలు నరాలకు వస్తుంది అన్న. అంటే ఏంటిది కేజీలు ఇన్ ద సెన్స్ లోపల కాయ చెప్తున్నావా లేకపోతే? లేదు ఇవి చెప్తున్నా, ఇదే అన్న ఈ పిక్క అన్న. ఈ పిక్క మనకి కేజీలు రెండు కేజీలకు వస్తాయి అన్నమాట. అంతే ఇంత పెద్ద చెట్టుకి అన్న రెండు కేజీలు అంతే అన్న. తర్వాత పెరిగే కొద్ది మనకి సంవత్సరాలు పెరిగే కొద్ది చాలా ఎక్కువ వస్తాయి అన్న. ఆ తర్వాత మనం చాలా ఎక్కువ పిక్కలు తీయచ్చు. ఒక చెట్టు నుంచే మనకి 20 కేజీలు 30 కేజీలు మనకి పిక్కలన్నీ రావడం జరుగుతుంది అన్నమాట. ఈ జీడిబొడ్లన్నీ ఇలాగా ఒక దగ్గర పెద్ద కుప్పేసి మనం ఏంటంటే ఇలాగా జీడిబొడ్ నుంచి పిక్కను వేరు చేస్తామన్నా. ఇక్కడ అన్ని అలాగే కాల్చినట్టు ఉన్నారు కదా, కాల్చలేదన్న. ఇక్కడ అన్ని జీడిబొడ్లు అన్న, ఇవన్నీనా అడే పళ్ళు అంటే మేము ఏడతాం కదన్న, ఇవన్నీ ఏరి ఇక్కడ పెద్ద కుప్ప కింద వేస్తాం అనమాట. వేసిన తర్వాత ఇక్కడ అంటే ఇలాగా పిక్క నుంచి బొడ్డు అన్నది ఏరి చేసి బొడ్డు అన్నది పారేస్తాం. పిక్క అన్నది బకెట్లు పడుతాం అనమాట. ఈ బొడ్డుని కూడా వేరే విధంగా వాడతారన్న. ఏం వాడతారు అంటే వేరే విధంగా అంటే మన ఏరే సైడ్ వాడరు, వేరే సైడ్ అయితే సారా కింద వాడతారన్న. అని సైడ్ వాడరన్న, అదే గోవా సైడ్ అనుకున్నా. వాడతారు ఫైన్ అయితే బాగుంది. మరి మార్కెటింగ్ ఎలా చేసుకుంటూ ఉంటారు మీరు? మార్కెటింగ్ అంటే అన్న మనకి ఊర్లో అన్నదే దళారులు వస్తారన్న. దళారులు వచ్చి
వాతావరణం చక్కగా ఉండి బాగా ఉండి బాగుందంటే మనకి ఏంటంటే ఒక కేజీ పిక్కలు మనకి ఎంతగా అమ్ముతారంటే 100 రూపాయల నుంచి 150 రూపాయల దాకా కొనుక్కొని పట్టుకెళ్ళిపోతుంటారు అన్న జస్ట్ డైరెక్ట్ గా డైరెక్ట్ గా అమ్మి పట్టుకుపోతారన్న. ఇప్పుడు ఈ పిక్కు ఉంది కదన్న, ఇలాగా తీసిన తర్వాత ఈ బొడ్డు అన్నది ఇక్కడ పడిచేస్తామంట, ఈ పిక్క అన్నది బకెట్ లో పడుచుకుంటాం. ఈ బకెట్ లో పడుచుకున్న పిక్కలు ఇంటికి కట్టిపోతున్నా, దళారులు అన్నది ఇంటి కట్టి రెడీగానే ఉంటారు. వాళ్ళు ఒక కేజీ వచ్చేసి 100 రూపాయల నుంచి 150 రూపాయల దాకా వెళ్ళిందన్న, అక్కడ నుంచి మళ్ళీ డౌన్ అయిపోతా వచ్చిందనమాట. ఒక్కసారి పెరిగితే ఒక్కసారి తగ్గుతూ ఉంటది అన్న. పంట మరి సంవత్సరం మారుతూ ఉంటుందా? సంవత్సరం ఏంటో కాపు తక్కువ అని విన్నాను. ఈ సంవత్సరం కాపు తక్కువ అన్న, ఎందుకంటే వర్షాలు సరిగ్గా లేవు కదండి ఈ సంవత్సరం అన్నది, దాని వల్ల కొంచెం కాపు తక్కువ వచ్చింది. లేకపోతే మంచి పంట అనేది చాలా బాగా పండుతుంది, సూపర్ చెప్పకూడదు, ఇంకా చాలా బాగుంటది. సో మరి ఇలాంటి జీడి సాగు చేయాలనుకుంటే సో వాళ్ళకి ఏం చెప్తావు, సో ఎలాంటి మట్టిలో ఇది పండుతూ ఉంటుంది? ఇది వచ్చేసి హైబ్రిడ్ అన్నా సరే దేశవాళ్ళు అన్నా సరే మన కొండపూడిలోనే ఎక్కువ బాగా పండుతుంది అన్న. ఎందుకంటే మనకి దీనికి జీడి మొక్క అన్నది హీట్ ఎక్కువ కావాలన్న, ఎండలు ఎక్కువ బాగా ఉంటాయి అక్కడ, ఏంటంటే బాగా పండుతుంది అన్నమాట. దాని వల్ల మనకి జీడి మొక్క మన ఏరియాలో అన్నది వేస్తే చాలా బాగా పండుతుంది అన్న. ఇదే జీడి మొక్క ఇటు లంబసింగ్ కానీ అలాగే చింతపల్లి కానీ అరుగు కానీ ఈ జీడి మొక్క వేస్తే మాత్రం కాయదన్న. అక్కడ అక్కడైతే చల్లదనం ఎక్కువ ఉంటుంది కదన్న, దాని వల్ల సెట్ అవ్వదు అనమాట మొక్క అన్నది. అదే ఇక్కడ మన ఏరియాలో ఈ తుని ఏరియాలో అన్నది అన్నవరం సైడ్ ఇటు సైడ్ బాగా పెడితే మాత్రం బాగా కాస్తుంది కాపు అనేది, ఎందుకంటే ఇటు సైడ్ ఎండలు అనేది చాలా ఎక్కువ ఉంటాయి అన్న, దానివల్ల మనకి క్రాప్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉందన్న. ఇప్పుడు చూసారన్న ఈ గుర్తు చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉండడం వల్ల, అంటే కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నా ఇలా కాసిందన్న, వర్షాలు ఉంటే ఇంకా బాగా కాస్తుంది అన్న, చెట్టు అలా దిగిపోద్ది అన్న. అవునా, చూసారా ఈ మంచది పడడం వల్ల మనకి ఏంటంటే పూత అన్నది రాలిపోతుంది అనమాట, ఎండిపోయి లేకపోతే చాలా మంచి పంట అన్నది. కానీ నేను ఒకటి చెప్పగలను తప్పకుండా, ఏ జీడి పంట అన్నది మంచి పంట అన్న, లాభదాయకమైన పంట తప్పకుండా స్టార్ట్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే ఒక 30,000 పెట్టుకొని దిగొచ్చన్న, 30,000తో మనం దిగొచ్చన్న మొక్కలకి. అంటే మొక్కలు మనం కొనుక్కోవడానికి ఒక 10,500 అయినా సరే ఈ గుంతలకి, తర్వాత ఆ మొక్కలు వేయడానికి మొత్తాల కూలీలు మొత్తం అందరికీ మనకి ఏంటంటే 30,000 అవుతుంది అన్న. మనకి రాబడి వచ్చేసి ఒక సంవత్సరానికి 1,00,000 నుంచి 2,50,000 దాకా వచ్చే అవకాశం ఉంది అన్న సంవత్సరానికి. మీరు పక్కగా మీరు హైబ్రిడ్ వాడండి అన్న, దేశంలో వాడితే చాలా కష్టం అయిపోద్ది. అంటే హైబ్రిడ్ వాడితే మనకి పెట్టుబడి ఎక్కువైపోతే రాబడి తక్కువ ఉంటుంది అన్న. కాకపోతే ఏంటంటే హైబ్రిడ్ అన్నది అప్పుడు పెద్దోళ్ళు వేసేవారన్న, ఎందుకంటే అప్పుడు నాకు తెలిసి మా నాన్నల కాలంలో అయితే 60-70 సంవత్సరాలు బతుకుతున్నారన్న. ఇప్పుడు వాళ్ళు బతుకుతున్నారన్న 60-70 సంవత్సరాలు కరెక్ట్గా 30 సంవత్సరాలకే బీపీలు షుగర్లు అంటున్నారు. ఈ 30 సంవత్సరాలు బతకడం చాలా కష్టం. అలాంటితో ఇప్పుడు మనం ఏం చేయాలంటే హైబ్రిడ్ వేసుకుంటే కొంచెం బేగ వస్తే బేగా మనం అలా ఆ డబ్బును కూడా తీసుకొని ఏదో చేయడానికి బాగుంటుంది నా ఉద్దేశం. మీరు ఎవరైనా ఫార్మింగ్ చేస్తే పక్కగా మనకి హైబ్రిడ్ మొక్కలు అనేవి వాడండి దయచేసి. సూపర్ సూపర్. అవును కేడిఆర్, నాకు ఇవన్నీ ఎలా తెలుసు? ఇవన్నీ అంటానా, ఇవన్నీ అలవాటు కదన్నా. ప్రతి సంవత్సరం ఈ మొక్కలు వేస్తాం, ప్రతి సంవత్సరం కాయలేని మొక్కలు తీసేస్తుంటాం. దీనివల్ల కొంచెం అనుభవం అన్నది వచ్చిందన్న, దానివల్ల నేను చెప్పగలుగుతున్నాను అనమాట ఈ పంట గురించి అన్నది. లేకపోతే నాకు తెలియదు కదన్నా, ఇప్పుడు అంతకన్నా ఇప్పుడు రోజుకి మీరు వీడియోలు తీస్తుంటారు మామూలుగా, మీకు కూడా అలవాటు అయిపోయిన వల్ల టక్టాకలు ఆడుతూ మాట్లాడుతుంటారు. అలాగే నాకు ఇది అలవాటు అయిపోయిన వల్ల నేను అలాగే చెప్పగలమాట ఈ పంట గురించి అన్నది. ఓకే సరే, మరి నువ్వు వీడియోస్ తీస్తున్నావు, మంచి వైరల్ వీడియోస్ అవి కూడా క్వాలిటీగా అది చేస్తూ మరి పని ఫార్మింగ్ చేస్తున్నావు, సో రెండు ఎలా మేనేజ్ చేస్తున్నావు అన్న? అంటే చాలా మందికి తెలుసు అన్న మన యూట్యూబ్, అదే మన సబ్స్క్రైబర్ కన్నదే నేను యూట్యూబ్ ఛానల్ మీద డిపెండ్ అవ్వే లేనన్న. ఎప్పుడన్నా సరే నా వ్యవసాయం పనులు, తర్వాత నా సొంత పనులు అన్ని చేసుకున్న తర్వాత ఖాళీ ఏమైనా ఉంటే అప్పుడు నేను ఈ వీడియోలో కన్నా దిగుతానన్న. అప్పటి వరకు నేను సాధన దగ్గరన్న. అప్పుడు అయితే మనకి నైట్ పూట వచ్చాయి అన్నమాట వీడియోలు అన్నది, రాత్రి అయిపోతే నేను వీడియోలు తీసేటప్పుడు. ఏదంటే ఈతమవు తీసానన్న, ఈతమవు తీస్తే సాయంత్రం అయిపోయింది అనమాట. అలా అంటే మీకు ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు చేస్తుంటాం అనమాట యూట్యూబ్ ఛానల్ అన్నది, లేదంటే మా వ్యవసాయం పనులు మేము చేసుకొని అప్పుడు ఖాళీ ఉన్నప్పుడు చేస్తుంటాం యూట్యూబ్ ఛానల్ అన్నది. సో కేడిఆర్ ఏంటి అసలు పొద్దున్నే మీరు ఎన్నింటికి వస్తారు, ఏంటి పరిస్థితి అసలు, మీ పేరెంట్స్ కూడా ఇదే చేసేది? ఇదేనన్నా, జీడి పిక్కల వ్యవసాయం చేస్తాం అన్న. అయితే ఈ మేము మామూలుగా వచ్చేసి 7 గంటలకి తర్వాత 7:30 కన్నా తోటలో రావడం జరుగుతుంది అన్న. అంటే మామూలుగా వర్షాకాలం ఈ చలికాలం ఆ టైంకి వస్తామన్న, ఎండాకాలంకి వచ్చేసి ఏంటంటే కరెక్ట్ గా 4:30-5 గంటలకల్లా తోటలో ఉంటామన్న పొద్దున్నే తెల్లవారుజామున. పొద్దున్న చీకట్లో, ఎందుకంటే ఇంటికాడ అంబలే అంబలే తర్వాత గింజపు మొత్తం అన్ని క్యారేజ్ లో కరెక్ట్ గా 5 గంటలకు కడేసుకొని
ఐదు గంటలకల్లా ఇక్కడ ఉంటాం అన్న, ఎందుకంటే ఎండ అన్నదే మనకి తగలకుండా మామూలుగా లైట్గా అలా సూర్యుడు చిన్న కాంతి ఉన్నప్పుడు మనం వ్యవసాయం పనులు బే చేసుకోగలమన్నా. ఎండాకాలం అన్నది కరెక్ట్కు 12 కానీ 1 గంట కానీ అయిందంటే అసలు వ్యవసాయం పనులు చేయలేమన్నా, చాలా కష్టమైపోతుంది ఎండాకాలం. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎండలు ఎలా ఉన్నాయో, చెమటలు కారిపోతున్నాయి. దానివల్ల మనం త్వరగా వచ్చి ఈ వ్యవసాయం పనులు బే చేసుకొని 11 లేదంటే 10 గంటలకల్లా ఇంటికి ఉంటాను అన్నమాట. అంత త్వరగా వచ్చి మళ్ళీ త్వరగా వెళ్ళిపోతాం అన్న, ఆ విధంగా చేసుకుంటా ఉన్నా షెడ్యూల్ అన్నది, ఆ విధంగా తీసుకొని ఆ విధంగా పని చేసుకుంటూ వెళ్తాం. సో గైస్, మొత్తానికి అయితే జీడి తోటకు వచ్చేసాం. సో జీడి పళ్ళు చూసాం, జీడి కాయను కూడా చూసాం, ఇది తీసాం. సో నాకైతే దీన్ని అసలు ఎలా తీస్తారు ఏంటి అనేది తెలుసుకోవాలన్నది. తప్పకుండా. ఇప్పుడు ఈ జీడి పిక్కలు కదన్నా, ఈ జీడి పిక్కల లోపల మనకి ఆ పప్పు అనేది ఉండడం జరుగుతుంది అన్న. ఆ పప్పు ఎలా తీస్తారో ఎలా కాల్చుతారు అన్నది ఇప్పుడు మీకు చూపిస్తానన్న లైవ్. మనం అలా కాల్చుకొని అక్కడే తిందాం అన్న, చాలా బాగుంటుంది అన్న. మనం అంటే మనం కాల్చుకుని తింటే దీని టేస్ట్ అనేది ఒక లెవెల్లోకి వెళ్ళిపోతుంది అన్న. మీరే చెప్తారు కదా టేస్ట్. ఇప్పుడు అర్జెంట్ గా క్యూరియాసిటీగా ఉంది. ఇప్పుడు నాకు ఇష్టమైనటువంటి డ్రై ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది క్యాజునెట్టే. సో లెట్స్ సీ. ఇప్పుడు తప్పకుండా లైవ్ ఇప్పుడు ఇక్కడ కాల్చి మీకు చూపిస్తాను. టేస్ట్ కూడా మీరు చెప్పాలండి అక్కడ. సరే, మనం పిక్కలు ఏరడానికి మనకు కావాల్సిన ఏంటంటే ఒక బుట్ట అండి. నేనైతే ఒక బుట్ట పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనం లోపలికి అనేది వెళ్ళాలి, జీడి తోట లోపలికి. లోపలికి వెళ్తే మనకి పుల్ల రాలిపోయి గాలికి పడిపోతుంటాయి. మనం ఏరి ఈ బుట్టలన్నీ వేసుకోవాలండి. ఇక్కడైతే ఇక్కడ పొండ చూడండి, ఇలాంటి పుల్లన్నీ ఇలా బుట్టలన్నీ వేసుకోవాలి. అలా చూస్తా చెట్టు చుట్టూ ఇలా తిరగాలండి, ఎక్కడైతే పుల్లడ్డాయో ఇలాగ. ఏం పుల్లన్నీ మనం ఏం చేయాలంటే ఇలాగ తేవాలండి, ఇలాగ తెచ్చి మన బుట్టలా తీసుకోవాలి. ఇలా పడుచుకోవాలండి. ఇలా పడుచుకొని ఈ బుట్ట నిండిపోయిన తర్వాత మనం ఎక్కడైతే మనం పిక్కలు అంటే ఎక్కడైతే నీడకుందో అక్కడ ఈ పుల్లని పోసుకొని అప్పుడు దేబాగా ఇలాగ పిక్క నుంచి బుడ్డ అన్నది వేరు చేసి పిక్కలన్నీ బుట్టలోని బుడ్లన్నీ పక్క పారేసి పిక్కలన్నీ ఇంకా ఇంటికి కట్టుకెళ్ళిపోవడమే. ఇందులో జీడిపళ్ళు ఉన్నాయి కదండి, జీడిపళ్ళు అండి ఇలాగా ఒక దగ్గర పెద్ద కుప్ప కింద అన్నది పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇలాగ ఇలా వేరు చేసి అలా గుడ్లన్నీ పారేయాలండి. నేను చూపిస్తాను ఈ జీడిపొడ్లన్నీ ఇలాగ ఒక దగ్గర పెద్దగా కుప్ప పెట్టాలండి. నేనైతే మీకు చూపించడం కోసం కూడా కోసాను. ఇలా పెద్ద కుప్ప కింద అన్నది పెడతారు. పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే బుట్టలు కట్టి ఇలా ఒక పొన్ను పెట్టుకొని ఈ పిక్ ఉంది కదండి, ఈ పిక్ అన్నది ఇలా పట్టుకొని తిప్పుతారు. ఇలా తిప్పినప్పుడు మనకి బొడ్డు వేరు, పిక్క అన్నది పైకి వచ్చేస్తుంది. ఇవన్నీ పిక్కలు కదండి, ఇవన్నీ బొడ్లు కదా, ఇలా వేరు చేస్తారు. ఈ పిక్కలు అన్నవి ఇలాగ ఇందులో పోసుకుంటారండి. ఈ బొడ్లు ఉన్నాయి కదా, ఈ బొడ్లు అన్నవి అలా పారేస్తారు. మీకు ఇదే ప్రాసెస్. సో మొత్తానికి అయితే చాలా జీడీలు తెచ్చారనమాట, జీడికాయలు, జీడి పిక్కలు అన్న, జీడి పిక్కలు అంటారంటే వీళ్ళు. సో ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇందులో. ఇవన్నీ ఇప్పుడు కాల్చి టేస్ట్ చేద్దాం. ఈ జీడి పిక్కలు ఎలా కాల్చాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీడి పిక్కలు అనేది తీసుకోవాలండి. తీసుకుని అంటే ఈ ప్లేస్ అన్నది కొంచెం శుభ్రం అన్నది చేసుకోవాలి. ఇక్కడ అదే జీడాకులు అనేది ఎక్కువ ఉన్నాయి కదా, శుభ్రం చేసుకొని మనం ఈ పిక్కలు అన్నది ఇలా పంపాలి. ఈ బుట్టలో ఉన్న పిక్కలన్నీ ఇలాగ కింద అన్నది వలపాలండి. వలిపిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా సమానంగా సర్దాలి. ఇలా సమానంగా సరిపోయిన తర్వాత అన్ని ఒక పక్క అన్నది వచ్చేస్తాను. సమానంగా వచ్చిన తర్వాత మనం బాగా మంటాన్ని వెలిగించి దీని పైన పెట్టేస్తే చాలు, అదే బాగా మనకి బాగా బాయిల్ అన్నది అయిపోద్ది. ఇగో వేడివేడిగా బగబగ మండిస్తున్నాడు మంటని. ఈ జీడి పిక్కలు కాల్చినప్పుడు మనకి ఏంటంటే ఆ జీడి పిక్కలకి అన్నది జీడి అన్నది ఉంటుందండి, కొంచెం బ్లాస్ట్ అనేది అవుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నాకు చాలాసార్లు ఈ జీడి అన్నది తూలిపోయింది, కొంచెం పైన చర్మం అన్నది మనకి పొక్కుపోద్ది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో గైస్, మొత్తానికైతే రాజు జీడి పిక్కలన్నీ కూడా విడితీసి ఇక్కడ పెట్టి మంట వేసాడు, మంటలో కాల్చాడు అనమాట అన్ని. సో భలే చక్కగా అన్ని కాలిపోయాయి. అయితే కాలిపోయినట్లేదండి, కొంచెం పై పైన మనకి నల్లగా అన్నది వస్తే మనకి బాగా కాలినట్లు. మాడిపోవడం కూడా జరుగుతూ ఉంటుందా? మాడిపోతాయి, ఒకటో రెండు పిక్కలు మాడిపోతుంటాయి. మనకి ఎటువంటివో ఇలా పై పైన మనకి సెగ అన్నది లైట్గా తగిలితే చాలన్నా మన పిక్కలు అనేవి బాయిల్ అయిపోతాయి అనమాట. చాలా బాగా కాలిపోతాయి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయాలన్నా ఒక లెక్కలు ఉంటుంది. నేనైతే చాలా క్యూరియస్గా ఉన్నాను వీటిని మరి ఎలా మనం పగలగొట్టాడు. నేను పగలగొడతాను, పగలగొట్టి మీకు ఇస్తాను. ఓకే, ఇలా కాల్చిన జీడి పిక్కలన్నీ మనం ఇందాక ఈ బుట్ట అన్నది తీసుకున్నాం కదండి, ఈ బుట్టలని అనేది మళ్ళీ వేసుకుందాం. వేసుకొని ఒక మంచి ప్లేస్ చూసుకొని, మంచి నీడ ఉన్న ప్లేస్ చూసుకొని ఆ పిక్కలన్నీ ఒక పక్కనెట్టి ఒక పెద్ద రాయి తర చిన్న రాయి తీసుకొని మన పిక్కలనే పగలగొట్టి దాని టేస్ట్ చేద్దామండి. అన్ని అదే అన్ని గారు కూడా వెళ్దాం, రాజమావం కూడా వెళ్దామండి. పావు కేజీ పిక్కలన్నీ కాల్చడం జరిగిందండి. ఇవన్నీ టేస్ట్ చేస్తాడంటే నేనే కాల్చానండి పిక్కలన్నీ.
లోపల ఎలాగుంటుందో మీకు ఒక జీడిపప్పు అన్నది మీకు చూపిస్తాను. కొంచెం జీడి ఉంటుందండి, ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, అది జీడి. చాలా జాగ్రత్త తీయాలి, ఇలా తీయాలండి. ఇలాగ కాలుతుంది మనకి, అంటే మనం కాలిస్తే ఇలాగ చాలా బాగా రోస్ట్ అన్నది అవుతుందండి. నా చేతిలో ఉంది కదండి, ఇది కాల్చిన జీడిపప్పు అండి. ఒకసారి మీరు చూడొచ్చు, కాలిస్తే ఇలాగ చాలా చక్కగా అన్నది బాగా రోస్ట్ అవుతుంది. ఇప్పుడు ఎలాంటి జీడిపప్పు అన్నయ్య గారు తింటున్నారు? ఇప్పుడు ఈ పైన పొట్టాన తీసేసి పైన లేరన్న తీసి మనం అన్నయ్య గారికి ఇద్దాం, అదే రాజుమామకి ఇద్దాం. ఆ టేస్ట్ ఎలాగుందో చెప్తారు ఇప్పుడు. రాజుమామ టేస్ట్ ఎలాగుందో చెప్పా సార్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మొత్తానికి అయితే ఫామ్లోకి వచ్చేసాము, చెట్ల గురించి తెలుసుకున్నాము, అంత పండిన కాయని తీసాము, చూసాము. మొత్తానికి దాన్ని నా కోసం రాజు అయితే కాచి ఇచ్చాడనమాట. సూపర్ ఉంది ఈ జీడిపప్పు అన్నదే. మనం కాల్చినప్పుడు ఇలా రోస్ట్ అవుతుందండి, ఇది చాలా బాగా రోస్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇది జీడిపప్పు, కాల్చిన జీడిపప్పు అండి. ఇది తింటే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రాజు బాబు చేస్తున్నాను, అలా నువ్వు తిను, మా నువ్వు తిన, నేను తింటాను. మొత్తానికి అయితే జీడిపప్పు నేను తీసాను, తిను. సో గైస్, ఇది మొత్తానికి అయితే మనం చూస్తున్నాం కదా, కేడిఆర్ జీడి తోటలోకి అయితే మనం రావటం జరిగింది. సో జీడి తోటకి సంబంధించి ఒక ఎకరానికి వచ్చేసి ఈజీగా ఒక 30,000 రూపాయలు పెట్టి మొదలు పెట్టుకోవచ్చు అంట. అందులో ఒక 70 నుంచి 80 మొక్కలు అయితే పడుతుంటాయంట. సో వీళ్ళు న్యాచురల్గా సాగు చేయడం జరుగుతుంది, ఎటువంటి ఎరువులు కానీ ఏమీ వేయరంట. సో వర్షాకాలంలో వచ్చినటువంటి నీళ్లతోనే ఇది పండుతూ ఉంటుంది. కాకపోతే అప్పుడప్పుడు వీళ్ళు డ్రిఫ్ట్ లైన్తో కొంచెం వాటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట వాటికి. సో ఎండాకాలంలో మాత్రం ఈ పంట పండుతూ ఉంటుందంట. సో ఎంత కాదనుకున్నా ఒక చెట్టుకు వచ్చేసి స్టార్టింగ్ చెట్టు అయితే ఒక 2 కేజీల వరకు పండుతూ ఉంటాయంట. అదే కనుక ఒక 4-5 ఏళ్ళు 10 ఏళ్ళు అలా చెట్టు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఒక చెట్టు నుంచే 50 కేజీలు 50-80 కేజీలు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందంట. సో ఎంత కాదనుకున్నా 1 సంవత్సరానికి ఈ పంట కాపు మీద వీళ్ళకి ఈజీగా 1 లక్ష నుంచి 2 లక్షల 50 వేల రూపాయల వరకు లాభం అయితే మిగులుతూ ఉంటుందంట. వీళ్ళు డైరెక్ట్గా దళారీలు, సో కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమ్మడం జరుగుతుంది. వీటిని పిక్కలు అంటూ ఉంటారు. సో ఈ పిక్కల్ని, సో అవి మనకి మార్కెట్లో రెడీ అయ్యి రోస్ట్ అయ్యి సో మన చేతికి వచ్చేసరికి ఇంకొంచెం రేట్ అనేది పెరుగుతుంది. వీళ్ళు వీటిని 1 కేజీ వచ్చేసి 100 రూపాయలకు అమ్ముతున్నారనమాట. సో 100 కేజీల పిక్కతో ఒక 25 గ్రామ్స్ ఆఫ్ 250 గ్రాములు 1/2 కేజీ జీడిపప్పు వచ్చే ఛాన్స్. ఇప్పుడు బస్తా పిక్కలు అంటే ఒక కాట అంటే 80 కేజీలు అన్న, 80 కేజీలు అంటే ఇప్పుడు 80 కేజీలు రోస్ట్ చేశారంటే మనకి 25 కేజీలు పిక్కలు అనేవి వస్తాయన్నమాట. ఓ అవునా, 80 కేజీలు వచ్చేస్తే 25 కేజీలు పిక్కలు వస్తాయంట. సో సూపర్ కదా. సో గైస్, ఇది సో పూర్తి సమాచారం మన వీడియోలో మీకు అర్థమైంది చెప్పనుకుంటున్నాను. మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన ఫ్రీడమ్ యాప్లో ఆల్మోస్ట్ 1200కు పైగా కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, మనీ, ఫార్మింగ్ అండ్ బిజినెస్. సో మూడింటికి సంబంధించి మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మన ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయన్నమాట. మీరు ఇప్పుడే ప్లేస్టోర్కి వెళ్ళి ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.